అందరికీ నమస్తే ప్రతిరోజు కూడా ప్రకృతిలో ఉండే కొన్ని అద్భుతమైన కొత్త కొత్త విషయాలు అలాగే వనమూలికలు అలాగే కొన్ని రకాల ఔషధ మొక్కలు మనకు మేలు చేసే యొక్క మొక్కల గురించి ప్రకృతి గురించి చెప్తూ ఉంటాను అయితే చూడండి ఈరోజు ప్రకృతిలో ఉండి మనకి ఎంతో మేలు చేసే ఒక అద్భుతమైన చెట్టు గురించి మీకు చెప్పబోతున్నాను చాలా చాలా మేలు చేస్తుంది ఈ యొక్క చెట్టు అనేది మనకి నిత్యం కనిపిస్తూ మన ఇంటి చుట్టుపక్కలే ఉంటూ ఇలాంటి పొలాల్లో ఉంటూ అడవి ప్రాంతంలో ఉంటూ మనకు చాలా మేలు చేస్తుంది చాలా చాలా మేలు చేస్తుంది అయితే ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఆ యొక్క మేలు చేసే చెట్టు ఏంటి అంటే వేప చెట్టు వేప చెట్టు అయితే ఇది మీరు వినగానే వేప చెట్టు గురించి మాకు తెలియని ఏముంటుంది వేప చెట్టుతో మేము పుల్ల కడుక్కుంటాం కదా మాకు తెలిసిందే కదా అని మీరు అనుకోవచ్చు అది కాదు వేప చెట్టు వల్ల వెయ్యి ఉపయోగాలు ఉన్నాయి ఇది వాస్తవం వేప చెట్టు వల్ల వెయ్యి ఉపయోగాలు ఉన్నాయి అయితే పూర్వకాలంలో వీటిని ఆ యొక్క వెయ్యి ఉపయోగాలను కూడా మన పెద్దలు అనేవాళ్ళు పాటించేవారు ఆచరించేవారు అయితే ఇప్పుడు మీకు నేను కొన్ని ఉపయోగాలు ఈ యొక్క వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అరే వేప చెట్టు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా మనం సాధారణంగా ఏదో వేప పళ్ళతో మనం మొహం కడుక్కుంటాం అంతవరకే కదా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని మీరు ఖచ్చితంగా అయితే ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఆ యొక్క వేప చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటి ఇవన్నీ కూడా మీకు నేను చెప్తాను చూడండి చూడండి వేప చెట్టు మనందరికీ నిత్యం కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క వేప చెట్టు అనేది శుభ సూచకంగా కూడా మనకు పెద్దలు చెప్తూ ఉంటారు ఇది మన ఇంటి చుట్టుపక్కల మన పొలం ప్రాంతంలో అడవి ప్రాంతంలో చాలా చాలా బాగా పెరుగుతుంది కొన్ని చిన్న చిన్న మొక్కలుగా ఉంటే కొన్ని మహావృక్షాల్లాగా ఉంటాయి అయితే ఈ యొక్క వేప చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు కనుక తెలుసుకున్నారంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ యొక్క వేప చెట్టు వల్ల ఉపయోగాలు తెలుసుకునే ముందు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఇవన్నీ కూడా పూర్వకాలంలో మన యొక్క పెద్దలు ఆచరించిన ఒక మంచి మంచి విషయాలు అయితే మన దురదృష్టం ఏంటంటే మనం వాటిలో తెలుసుకోలేకపోవటం వాటిని అలాగే కొన్నిటిని తెలుసుకోవటం కొన్ని పూర్తిగా తెలుసుకోలేకపోవటం వల్ల మనం ఈ యొక్క విషయ పరిజ్ఞానానికి దూరంగా ఉన్నాం అయితే ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకొని వీటిని ఆచరించి మంచి ఫలితాలు అలాగే మన పూర్వకాలంలో మన పెద్దలు ఎలాంటి ఫలితాలు అయితే పొందేవారో అలాంటి ఫలితాలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తూ ఉన్నాం ఈ యొక్క వేప చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలంటే ఈ యొక్క వేపలను తీసుకొని ప్రతిరోజు బ్రష్ చేసినట్లయితే ప్రతిరోజు కూడా బ్రష్ చేసినట్లయితే ఈ యొక్క పైన తోలు భాగంతో కలిపి బ్రష్ చేయాలి చాలామంది తోలు భాగం తీసివేసి బ్రష్ చేస్తారు అలా కాదు ఈ యొక్క తోలు భాగంతో బ్రష్ చేసినట్లయితే చిగుళ్ళకు సంబంధించిన రోగాలు ఏమైతే ఉన్నాయో చిగుళ్ళ నుంచి రక్తం కారటం అలాగే చిగుళ్ళు వాపు నోటి దుర్వాసన ఇవన్నీ కూడా మటుమాయం అయిపోతాయి అలాగే పంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్లయితే అవి కూడా మటుమాయం అవుతాయి అలాగే ఇప్పుడు ఈ యొక్క పై తోలు ఉంది చూడండి ఈ యొక్క తోలు అనేది చాలా చేదుగా ఉంటుంది తోలు అనేది చేదుగా ఉంటుంది ఈ యొక్క తోలుని పూర్వకాలంలో మన పెద్దవారు పాము కాటుకి విషానికి విరుగుడుగా వాడేవారు పాము కాటు యొక్క విషానికి ఈ యొక్క తోలుని దంచి పొడి చేసి దాన్ని తాపించడం ద్వారా ఈ యొక్క పాము కాటు విషానికి విరుగుడుగా వాడేవారు అలాగే ఈ యొక్క ఆకులు అంటే ఆకులు చూడండి లేత ఆకులు ఈ యొక్క లేత ఆకులు ముదురు ఆకులు అంటే ఆకుపచ్చ కలర్లో ఉంటాయి లేత ఆకులు అంటే లేతగా ఉంటాయి ఈ యొక్క ఆకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్లో వేసి వీటిని కషాయం చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున అంటే కషాయం అంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని మనం దాన్ని కషాయం చేసినట్లయితే హాఫ్ గ్లాస్ అవుతుంది ఇదే కషాయం అవుతుంది ఈ యొక్క కషాయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తాగినట్లయితే కడుపులో ఉన్న పేగులకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా పేగుల్లో ఉండే నులుపురుగులు ఇది మన యొక్క ఆకలిని చంపుతుంది మనం తిన్న ఆహారాన్ని జీర్ణం కాకుండా మనం ఒంటికి పట్టకుండా చేస్తుంది ఈ యొక్క పురుగులు అన్నీ కూడా చనిపోతాయి అంటే ఈ యొక్క కషాయం వల్ల చేదు యొక్క కషాయం వల్ల ఇది కొంచెం చేదుగా ఉంటుంది కొంచెం కొంచెం తాగాలి అలవాటు చేసుకున్నట్టు తాగాలి అయితే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క ఆకులను తీసుకొని రాత్రి సమయంలో గ్లాసు నీళ్ళల్లో వేసి ఉదయాన్నే పరగడుపున ఆ యొక్క నీళ్లు అంటే ఆకులు తీసివేసి నీళ్లు తాగినట్లయితే చర్మం రంగు మారుతుంది చర్మం కాంతిగా ఉంటుంది అలాగే పేగులకు సంబంధించిన దోషాలు అన్నీ కూడా మటుమాయం అయిపోతాయి అలాగే ఈ యొక్క ఆకులు గుప్పెడు తీసుకొని ఈ యొక్క ఆకులు గుప్పెడు తీసుకొని మనం స్నానం చేస్తున్నప్పుడు మనం స్నానం చేసే యొక్క బకెట్లో వేసి దీన్ని బాగా పిసిగి ఒక గంట సేపు అలాగే ఉంచి గంట తర్వాత తల స్నానం చేసినట్టయితే కొంచెం పసుపు వేసుకొని ఒంటి పైన ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే చర్మం పైన ఉన్న క్రిమి కీటకాలు ఏమైతే ఉన్నాయో క్రిములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చనిపోతాయి ఈ యొక్క చర్మం పైన ఈ యొక్క దీంతో స్నానం చేయటం వల్ల అలాగే ఈ యొక్క ఆకులు గుప్పెడ తీసుకొని బాగా దంచి ఇందులో కొంచెం పసుపు వేసి ఇందులో కొంచెం శనగపిండి వేసి ఇందులో కొంచెం నువ్వుల నూనె వేసి దీన్ని మన తల నుంచి కాలు దాకా శరీర భాగాలంతా కూడా రుద్ది స్నానం చేస్తున్నట్లయితే వారానికి ఒక్కసారైనా సరే ఇక మనిషి అనేది హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అంటే ఎలాంటి అనారోగ్య పాలు అయ్యే అవకాశం ఉండదని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు అలాగే ఆయుర్వేదక గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని మనం లేత చిగురు ఆకుల్ని అంటే లేత ఆకులు చిగురు ఆకులు అంటారు వీటినే వీటిని ఎవరైతే ఈ యొక్క షుగర్తో బాధపడుతూ ఉన్నారో వారు ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక మూడు ఆకుల్ని లేత ఆకుల్ని నమిలి మింగినట్లయితే ఆ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది షుగర్ కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అంటే ఈ యొక్క వేపలో ఉన్న లేత ఆకులో ఉన్న చేదు అనేది ఆ యొక్క షుగర్ దానికి సంబంధించిన డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని చంపేస్తుంది ఇది కంట్రోల్లో ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ యొక్క చెట్టు గురించి చాలా రకాలు ఉన్నాయి ఈ యొక్క చెట్టు యొక్క బెరడు అంటే దీ బెరడు తీసుకోండి ఈ యొక్క బెరడు తీసుకొని మనం బాగా శుభ్రంగా కడుక్కొని దీన్ని దంచి కషాయం చేసుకొని తాగినట్లయితే కడుపులో ఉన్న గ్యాస్ ఏదైతే ఉందో అది ఎంత కూడా పోతుంది అంటే తగు మోతాదులో పెద్దల చూచిన మేరకు మాత్రమే వాడాలి చేదుగా ఉంటుంది నష్టం అయితే ఏముండదు కానీ దాన్ని ఇంపతం చేసుకునే శక్తి అయితే ఉండాలి కాబట్టి ఒక అలవాటుగా దీన్ని కొంచెం కొంచెం అయితే వాడండి అలాగే ఈ యొక్క బెరడు యొక్క బెర్రను తీసుకొని నీడలో ఆరబెట్టి దాన్ని దంచి పొడి చేసుకొని ఆ యొక్క పొడిని ఒక పావు స్పూన్ పొడిని కోరివెచ్చని వాటర్లో ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకోబోయే ముందు తాగినట్లయితే మలబద్ధకం సమస్య అనేది తొలగిపోతుంది మలం అనేది ఉదయాన్నే చాలా ఫ్రీగా జరువున జారే విధంగా మనకి ఉంటుంది మలబద్ధకం సమస్య పూర్తిగా పోతుంది అలాగే ఈ యొక్క వేరు వేప యొక్క వేరు చూడండి భూమిలో ఈ ప్రాంతంలో ఉంటుంది వేరు భూమిలో ఉన్న వేరుని తీసుకొని ఈ యొక్క వేరుని మనం ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసినట్లయితే ఒక అలవాటుగా దీన్ని చేసుకున్నట్లయితే నోటి దోషాలు అన్నీ కూడా పోతాయి అలాగే ఇది వాడగా వాడగా మన ఒంటిలో ఏదైనా క్రిమి కీటకాలు క్రిములు ఉన్నట్లయితే అవన్నీ కూడా పోతాయి అలాగే మరొక విషయం ఏంటంటే దీన్ని ఒక అలవాటుగా మారినప్పుడు భవిష్యత్తులో ఏదన్నా అనుకోని ప్రమాదాల వల్ల ఏదైనా విషయానికి సంబంధించిన కీటకాలు కానివ్వండి సర్పాలు కానివ్వండి పొరపాటున కాటు వేసినా కూడా మనకి ఏమి కాకుండా ఉంటుంది ఎందువలంటే రైతుల పూర్వకాలంలో దీన్ని ఈ విధంగా వాడేవారు అలాగే ఈ యొక్క వేప కాయలు ఈ యొక్క వేపకాయలు కనుక మనం ఇంకా రాలేదు ఇప్పుడు వేపకాయలు వచ్చిన సమయంలో కొన్ని వేపకాయలు మనం తిన్నట్లయితే ప్రతిరోజు ఒక పది కాయలు తిన్నట్లయితే మనిషిలో వ్యాధి నిరోహక శక్తి పెరుగుతుంది వేపకాయల వల్ల ఈ యొక్క వేపకాయలు తినడం వల్ల మంచి బలం అయితే మనిషికి వస్తుంది ఈ యొక్క వేపకాయలు తినడం వల్ల నరాలకి కండరాలకి మంచి శక్తి అయితే వస్తుంది అలాగే ఈ యొక్క వేపకాయలని పిండి చేసుకొని రైతుల పొలం పైన కూడా పీచికారి చేసి ఈ యొక్క క్రిమి కీటకాల నుంచి కూడా విముక్తి పొందుతారు అలాగే ఈ యొక్క వేప చెట్టు మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క వేప వేరు తీసుకొని భూమిలో ఉండే ఈ యొక్క వేప వేరుని తీసుకొని సంతానం లేని గర్భిణీ స్త్రీల యొక్క నడుముకి పూర్వకాలంలో కట్టేవారు ఇది సైన్స్ అనమాట ఎందుకంటే ఈ యొక్క వేప వేరులో ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ స్త్రీల కడుపులో ఉన్న గొడ్డి పురుగులు ఏమైతే ఉన్నాయో ఆ యొక్క గొడ్డు పురుగులను కూడా చంపే శక్తి ఉంది అలాగే స్త్రీ పురుషులు కలిసే ముందు అంటే సంతానం లేని స్త్రీలు యొక్క కలిసే ముందు రాత్రి సమయంలో దీన్ని పక్కలో పెట్టుకొని వారు కలిసినట్లయితే కూడా ఆ సంతానానికి సంబంధించిన దోషాలు ఏమైతే ఉన్నాయో గర్భదోషాలు అవన్నీ కూడా తొలగిపోయి సంతానం కలిగే అవకాశం ఉంది ఇంకా ఈ యొక్క వేప చెట్టు గురించి వెయ్యి రకాల ఉపయోగాలు ఉన్నాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అవన్నీ కూడా అవకాశం ఉంటే మరి తర్వాత తర్వాత యొక్క వీడియోలు నేనైతే మీకు అప్లోడ్ చేస్తాను చూశారు కదా వేప చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క వింతని కొత్త విషయాన్ని మూలికలని వేరుని తీగజాతి మొక్కలని మీకైతే నేను పరిచయం చేస్తాను ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అందరికీ నమస్తే